తెలంగాణ ఉద్యమానికి తూట్లు పొడిచిన చరిత్ర జగ్గారెడ్డిదని బాల్క సుమన్ ఫైర్ అయ్యారు. ఇష్టం వచ్చినట్లు జగ్గారెడ్డి మాట్లాడుతున్నారని, తాను మాట్లాడగలనని కానీ తనకు సంస్కారం ఉందని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన చరిత్ర తనదని బాల్క సుమన్ అన్నారు. సమైక్యవాదులకు అండగా నిలిచిన చరిత్ర నీదని దుయ్యబట్టారు. ఓయూలో అల్లర్లు సృష్టించేందుకే రాహుల్ పర్యటిస్తున్నారని ఎద్దేవా చేశారు. జేఎన్యూలో సమస్యలు రాహుల్కు కనిపించవా అని ప్రశ్నించారు బాల్క సుమన్. దిష్టిబొమ్మ గారి బట్టలు కూడా తీసుకొడతామని చెప్పారు. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడు బంద్ చేయి. ఏదో రేవంత్ రెడ్డి మెప్పు కోసం రేవంత్ రెడ్డి మెచ్చుకుంటాడు కదా అని చెప్పి బాల్క సుమన్ తిడితే రేవంత్ రెడ్డికి దగ్గర కావచ్చని చిల్లర పనులు బంద్ చేయి. ఎవరి మీద మాట్లాడుతున్నావు, ఏం మాట్లాడుతున్నావు తెలుసుకొని మాట్లాడు. నీదేం చరిత్ర, నాదేం చరిత్ర? ఉద్యమ పార్టీకి ద్రోహం చేసిపోయిన చరిత్ర ఇది. ఉద్యమకారులకు దాడులు చేసిన చరిత్ర ఇది. సమైక్య ఆంధ్రకు జిందాబాద్ పెట్టిన చరిత్ర ఇది. సమైక్య వాదిని అని చెప్పుకుంటాం, సిగ్గుందని అంటున్నా పోయి ఆంధ్రలో బతుకుపో. ఎవడున్నమన్నారు తెలంగాణ సిగ్గుందా? తెలంగాణ గడ్డ మీద ఉండి సమైక్యవాదం అని చెప్పుకుంటావు? నీ కాంగ్రెస్ పార్టీ అదే విధానమా చెప్పు. నీ కాంగ్రెస్ పార్టీ విధానం సమైక్యవాదమా చెప్పు. మరి తెలంగాణ ఉద్యమంలో లేని రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు. తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేకుండా తెలంగాణ ఉద్యమకారులను దాడులు చేసిన జగ్గారెడ్డి కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్. కాబట్టి ఇవాళ నీ కాంగ్రెస్ పార్టీ విధానం సమైక్యవాదమే అనిపిస్తుంది. పోయిపోయి మీ కాంగ్రెస్ పార్టీకి ఏమైనా ఓట్లు ఎత్తిగా రాబోయే రోజుల్లో సమైక్యవాదం కూడా వినిపిస్తారు మీరు. నోటికి ఎంత వస్తే అంతా ఏది పడుతుంది మాట్లాడితే నడిచిపోతుంది అనుకోకు, చెల్లిపోతుంది అనుకోకు. దిష్టిబొమ్మ గారి బట్టలు కూడా తీసుకొడతామని చెప్పారు. నోటికి ఎంత వస్తే అంతా మాట్లాడు బంద్ చేయి. ఏదో రేవంత్ రెడ్డి మెప్పు కోసం రేవంత్ రెడ్డి మెచ్చుకుంటాడు కదా అని చెప్పి బాల్క సుమన్ తిడితే రేవంత్ రెడ్డికి దగ్గర కావచ్చని చిల్లర పనులు బంద్ చేయి. ఎవరి మీద మాట్లాడుతున్నావు, ఏం మాట్లాడుతున్నావు తెలుసుకొని మాట్లాడు. నీదేం చరిత్ర, నాదేం చరిత్ర? ఉద్యమ పార్టీకి ద్రోహం చేసి